కృష్ణుడు మహాశక్తిమంతుడు. నరకాసురుడు ఏం చేశాడంటే కొన్ని వేల మంది ఆడవాళ్ళనందరినీ తీసుకెళ్ళి బంధించి వాళ్ళ నాన్న హింసలు పెట్టాడు. ఓకే, ఋషిపత్నుల్ని అందరినీ కూడా వాళ్ళని చంపేసి, రాజులను చంపేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ భార్యని తీసుకెళ్ళి బంధించేశాడు. అలాంటి నరకాసురుడికి శిక్ష వేయొచ్చు కృష్ణుడికి ఎంతసేపు, ఒక్కసారి సూర్యచక్రం వదిలేస్తే అయిపోతుంది స్టేట్మెంట్. కానీ నరకాసురుణ్ణి చంపడానికి సత్యభామాదేవిని ఉసిగొల్పాడు. ఆయన డ్రామా, బాణం కొట్టాడట, ఈయన మూర్చ పడిపోయాడట, ఆయనకు అన్నీ తెలుసు. సత్యభామాదేవి చేత నరకాసురుణ్ణి చంపించింది. అంటే దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే, స్త్రీలు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు అశక్తులుగా భావించకండి, మిమ్మల్ని మీరు అశక్తులుగా భావించకండి. నరకాసురుణ్ణి చంపినటువంటి సత్యభామ ఇట్లాగో మీలో కూడా ఒక సత్యభామ ఉంది. స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని స్త్రీ ద్వారానే డైరెక్ట్ ఎదుర్కోండి, ఏం భయపడొద్దు, ఏం బాధపడొద్దు. బట్ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు. చట్టాలు గట్టిగా ఉన్నాయి కదా అని చెప్పి నీ స్వార్థాల కోసం అని చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవాలి. ఇదొక్కటి మధ్య బాగా జరుగుతుంది, చాలా జరుగుతుంది. బ్లాక్మెయిల్ చేయడాలు, డబ్బులు ఇవ్వమని చెప్పి అడగడాలు, లేదంటే కేసులు పెడతానడాలు చాలా జరుగుతుంది. అలా చేయడం, నేను స్త్రీకి స్త్రీకే శత్రువు అని మన పూర్వీకులు ఊరికే చెప్పలే. అంతే, అలా వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు పోలీసులు కూడా ఉంటారు, ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేసరికి వాళ్ళకి సీరియస్నెస్ కూడా పోతుంది కదా. ఎందుకు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తారు? నిజంగా అన్యాయం జరిగిన వారికి అక్కడ వాళ్ళకి డిలే జరిగిపోతుంది. నిజంగా నీకు అన్యాయం జరిగితే వెళ్ళి నువ్వు కేసు పెట్టు. అన్యాయం జరిగితే, అన్యాయం జరగలేదు అనుకో, నీ స్వార్థం గురించనో నీ ఆలోచన గురించనో నువ్వు అలా చేయటం వల్ల నిజంగా కష్టం వచ్చిన వాడికి న్యాయం చేసేసరికి డిలే అయిపోతుంది. సరే, కానీ సత్యభామాదేవిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళు అశక్తులు కారు అని మనకు అప్పుడే చెప్పారు. ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ వచ్చి ఏం చేస్తున్నారు, బ్రిటిషర్స్ రాక మునుపు మన భారతదేశంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు శక్తివంతులు, ఇటు బుద్ధిలోను ఇటు శక్తిలోను. ఓకే, ఆడవాళ్ళకి మర్మ విద్య వచ్చేది. ఎవడిని ఎక్కడ ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడో తెలుసు. అసలు ఆడవాళ్ళకున్నంత శక్తి సామర్థ్యాల గురించి మన పూర్వీకుల్లో చాలా ఉన్నాయి. మీరు పుస్తకాలు చదవండి, వెనుక మహాభారతం పుస్తకాలు చదవండి. రోజు అష్టాంగ హృదయం అని ఒక పుస్తకం ఉంది, ఎలాగ రోజు వ్యాయామం ఏదైనా చేసుకోవాలి, అన్ని జీవన విధానంలో ఉన్నాయి. దినచర్య అని ఉంటుంది అష్టాంగ హృదయంలో, దాంట్లో ఉంటుంది. ప్రతీది మన దగ్గర ఉంది. ఆడవాళ్ళు బ్యూటీషియన్స్ కారు, బ్యూటీ పార్లర్కి పోయేవాళ్ళు కారు, ఆడవాళ్ళు శృంగార వస్తువులు కారు అని చెప్పి సనాతన ధర్మంలో చెప్పబడింది. అలంకరణ చేసుకోవడం అనేది ఆడవారికి సౌందర్యానికి సంబంధించి ఒక అడిగేషన్ మాత్రమే, అదే లైఫ్ లాంగ్ కాదు. ఓకే, ఆడవాళ్ళు శక్తిమంతులు. ఆడవాళ్ళకి ముఖ్యంగా మునిపెట్టడం ఉంటుందంటే పాకశాస్త్రం. అంటే పాకశాస్త్రం అంటే వంట, వంట చేయడం శాస్త్రం ఏంటని అంటారు. పాకశాస్త్రం ఒక అద్భుతమైంది. అంటే ఏ ఋతువుల్లో ఏ వంట వండాలి, ఏ నక్షత్రంలో ఏ వంట వండాలి, మొగుడికి ఎలాంటి తిండి తినిపించాలి, వయసును బట్టి ఎలాంటి తిండి తినిపించాలి పిల్లలు పెరిగేటప్పుడు, తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చింది అప్పుడు ఏం తిండి పెట్టాలి. ఎందుకోసం అంటే డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కదా. ఈ మధ్య ఏదో వచ్చాయి కొన్ని అప్లికేషన్ యాప్స్ కూడా వచ్చాయి, నీకు ఏం రోగం ఉందని చెప్తే వాళ్ళకి డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు వాళ్ళు ఆన్లైన్లోనే. అట్లాంటివి కూడా వచ్చాయి, అది బిజినెస్ కూడా తీసుకున్నారు. డైటీషియన్స్ బిజినెస్, దే ఆర్ హ్యావింగ్ ఓన్ బిజినెస్. నాకు డయాబెటిక్ ఉంది, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నువ్వన్నీ చెప్పు, మొత్తం దానికి తగ్గట్టుగా నీకు ఈ ప్రోటీన్స్ కావాలి, ఈ ప్రోటీన్స్ కావాలి, నువ్వు ఈ రోజు ఇన్ని గంటలకు తినాలని చెప్పి వాళ్ళు మొత్తం డైట్ చార్ట్ ఇచ్చేస్తారు. అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఒక స్త్రీకి పుట్టినప్పటి నుంచి 8 ఏళ్ల వరకు ఇదే నేర్పించడమే, ఏది వంటలు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేయాలి. ఆయుర్వేదంతో సహా తెలిసేది అండ్ నాడీ శాస్త్రం తెలిసేది. నీ పిల్లాడికి ఆరోగ్యం వస్తే నువ్వు ఎక్కడికి పరిగెత్తద్దు, బేసిక్గా నువ్వే నాడీ చెక్ చేయి. బేసిక్స్ థింగ్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి, అది మన సనాతన ధర్మం. ఇప్పుడు ఆరోగ్యం వచ్చిందని అంటే పరుగు పోవాలి. మళ్ళీ ఆయన ఏం మెడిసిన్ ఇస్తుండో నీకు తెలియదు, తెలియదు. బ్లైండ్గా పోతావు, డాక్టర్ ముందు కూర్చుంటావు, ఆయన రాసిస్తారు, పోతావు తీసుకుంటావు, అయిపోయి మంచిది అయింది అని అంటే ఓకే, మంచిగా కాలేదు అని అంటే రియాక్షన్ అయింది, ఏం చేస్తారు. మొన్న ఒక డాక్టర్ గారు కూడా నన్ను కలిశారండి, ఆయన నవ్వుతూ ఈ మాట చెప్పారనమాట. ఏమండి జోషి గారు, మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం, దాదాపు 8 ఏళ్ళు చదివాం, 10 ఏళ్ళు అనుభవం, 18 ఏళ్ళు అనుభవం ఉంది మొత్తం. ఇంత చదువు చదివి మా దగ్గర ఒక పేషెంట్ వస్తాడు, ఎంత ఒక 200 కడతాడు పేషెంట్ వస్తాడు, మెడిసిన్ మేము రాసిస్తాం, రాసిచ్చినప్పుడు ఏమడుతాడు తెలుసా సార్,
దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా సార్ అంటే బయట ఎక్కడో మోరి పక్కన పానీపూరి తింటారు దానికి సైడ్ ఎఫెక్ట్స్ అని అడగరు 15 రూపాయలు పెట్టి బాడీకి కావాల్సింది ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ తోటి తయారు చేసినటువంటి సోడాలు తర్వాత ముఖ్యంగా సిగరెట్లు కొన్ని కూల్ డ్రింక్స్ సిగరెట్లు మందు 10,000 పెట్టి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లివర్ని పాడి చేసేటి మరి వాటికి సైడ్ ఎఫెక్ట్స్ అడగరే నేను ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చే మెడిసిన్ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడుగుతారు బట్ దీనికి మాత్రం ఒక ప్రాపర్ స్టాండ్ నేను అప్పుడే అన్నాను అనమాట అయితే మీరు డాక్టర్ బిఎం మెగ్డే గారి వీడియో చూడలేదానండి అంటే లేదండి సార్ మీరు ఇంత గొప్ప డాక్టర్ కావచ్చు బట్ ఈ ఫార్ములాస్ ఏవైతే ఉందో ఇవి ఫారెన్ బాడీస్ కదండి అని అన్నాను ఈ అక్రెట్ ఎస్ ఏవైతే ఈ ఫార్మాసిటికల్లో ఏవైతే మెడిసిన్స్ ఇస్తారో ఇవన్నీ కూడా ఫారిన్ బాడీస్ ఇవి డాక్టర్ పద్మవిభూషణ్ బిఎం మెగ్డే గారు చెప్పారు ఇది నా స్టేట్మెంట్ కాదు మణిపాల్ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆయన ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అంటే మోడర్న్ మెడిసిన్స్ ఏవైతే ఉందో ఫార్మా అనేది ఒక పెద్ద మాఫియా ఆ మెడిసిన్స్ ఒక మెడిసిన్ వల్ల నీకు రోగాలు ఇంకా తయారవుతాయి తప్ప రోగాలు పోవు ఓకే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మళ్ళీ ఆయుర్వేదం వైపు వెళ్ళాలి మళ్ళీ చక్కని ఆహార పదార్థాలు ఆహార విధానము సింపుల్ ఫాలో ద అష్టాంగ హృదయం దినచర్య ఒక్క పార్ట్ అష్టాంగ హృదయం దినచర్య అని గూగుల్లో కొట్టండి మీకు వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫార్ములాస్ ఫాలో అవ్వండి సింపుల్ నేను ప్రతి ఒక్కటి మీకు చేతిలో ఉండి చెప్తున్నా మీరు చూస్తున్న మొబైల్లోనే చూసి పక్కన రాసుకోండి తర్వాత కొట్టుకోండి నేను ఇప్పటిదాకా చెప్పిన బుక్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.